సర్వేపల్లిలో గెలుపెవరిది? ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే జిల్లాలో టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ సీట్లున్నాయి. జిల్లాలోని 10 నియోజకవర్గాలలో కేవలం 2 చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. దీంతో జిల్లాలో పట్టు సాధించేందుకు పార్టీ అధినేత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీటిలో ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేలా ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే టికెట్ కేటాయించారు. అటు వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికే మరోసారి టికెట్ కేటాయించింది వైసీపీ. దీంతో సర్వేపల్లిలో పాత ప్రత్యర్థుల మధ్య పోరు ఉత్కంఠగా సాగుతోంది. 1955లో నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 4 సార్లు విజయం సాధించారు. టీడీపీ 2 సార్లు మాత్రమే జెండా ఎగరవేసింది. గత ఎన్నికల్లో వైసీపీ స్థానాన్ని దక్కించుకుంది. నియోజకవర్గంలో ఎన్నో కంపెనీలు ఏర్పడ్డాయి. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో సఫలీకృతం కాలేదన్న విమర్శలు వస్తున్నాయి. అలాగే కంపెనీల ఏర్పాటుకు తమ భూములను తీసుకున్న వారి నుంచి పరిహారం అందించడంలో చొరవ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. 1994, 1999లో వరుసగా గెలుపొందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ తర్వాత ఓడుతూ వస్తున్నారు. 2014లోనూ పరాజయం చెందిన సోమిరెడ్డికి టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రిగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే వరుసగా ఓడుతున్న సోమిరెడ్డి ప్రజలకు చేరువ కాలేదని అంటున్నారు. అంతకుముందు సోమిరెడ్డి ఈ నియోజకవర్గంలో పోటీ చేయరనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పట్టుబట్టి మరీ పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలుస్తానని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోసారి ఆయనకే టికెట్ ఇవ్వడంతో రెండోసారి గెలిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో పట్టు పెంచుకుని కార్యకర్తలకు దగ్గరయ్యారు. అటు జిల్లా వ్యాప్తంగా వైసీపీ బలంగా ఉండడంతో తనకు కలిసి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను కాకాణి పట్టించుకోలేదని విమర్శలున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏర్పడిన కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అధికారంలోకి వచ్చి పట్టించుకోలేదనే ఆందోళనలు జరిగాయి. మొత్తంగా సర్వేపల్లిలో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి అన్నట్లుగానే పోటీ ఉంది. 3 సార్లు ఓడిన సోమిరెడ్డికి సానుభూతి ఓట్లు పడతాయా, లేక మరోసారి కాకాణిని గెలిపించి వైసీపీకి పేరు తెస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిస్తే ఆయన ఆధ్వర్యంలో 3వ సారి టీడీపీ జెండా ఎగరేసినట్లవుతుంది. వైసీపీ సైతం పట్టున్న జిల్లాలో సీటును వదులుకోకుండా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఓడిన సానుభూతి అధికార టీడీపీ అండదండలతో సోమిరెడ్డి బలంగా ముందుకు వెళుతున్నారు. మరోవైపు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ గాలి, బలమైన జగన్ వేపుతో కాకాణి పోరాడుతున్న ఈ ఇద్దరిలో ఎవరిది గెలుపు అనేది చెప్పడం కష్టంగా మారింది. చూడాలి మరి, వరుసగా ఓడిపోతున్న సోమిరెడ్డికి ఈసారి కాలం కలిసి వస్తుందా, లేక వైసీపీ మరోసారి స్థానాన్ని నిలబెట్టుకుంటుందో.